నమస్తే, వెల్కమ్ టు లియో సినీవ్యూ. ఓ నిర్మాత సినిమా తీయాలి అనుకున్నాడు. స్టార్ హీరో కాల్ షీట్లు దొరికాయి, కానీ సినిమా పట్టాలపైకి ఎక్కలేదు. చేతిలో వందలాది కథలు ఉన్నాయి, కానీ హీరోకి ఒక్క కథ కూడా నచ్చడం లేదు. అది ఏ భాష సినిమా అయినా ఇదే పరిస్థితి. సినిమా రంగంలో కథకు ఉన్న విలువ మామూలుది కాదు. ఒక సినిమాకి 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టాలన్నా, 500 కోట్లు పోగొట్టాలన్నా అది కథ చేతిలోనే ఉంది. మంచి కథ లేకపోవడం వల్లే సినిమాలు ముందుకు కదలవు. దర్శకుడు దాన్ని ఎలా తీయగలిగాడు అన్నది తర్వాత సంగతి. ముందు ఓ మంచి కథ కావాలి, అంతే. కథ అవసరం ఇలాంటిదో తెలిసిన కొందరు దర్శకులు ఏకంగా కథల కార్ఖానానే తెరిచేశారు. సినిమాలు తీయాలనుకున్న వారు కథల కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సిన పని లేదు. ఇది నేడు సినిమా రంగంలో ఉన్న పరిస్థితి. ఈ కార్ఖానాలో సంప్రదిస్తే వారికి మంచి కథను ఇవ్వడమే కాకుండా దానికి దర్శకుడిని అందించడం, ప్రమోషన్ బాధ్యతలు తలకెత్తుకోవడం కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో అగ్రదర్శకులే ఉన్నారు. ప్రధానంగా ఈ విషయంలో పూరి జగన్నాథ్, సుకుమార్, గుణశేఖర్లను చెప్పుకోవాలి. వీరెప్పుడూ మంచి కథల కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అవసరమైతే ఒక టీంని చేరదీసి మంచి కథ కోసం కసరత్తులు చేయిస్తూ ఉంటారు. సినిమా రంగంలో కథలు చెప్పగలిగే వారే బాగా రాణిస్తూ ఉంటారు. ఏదైనా విషయం చెబితే కథలు చెబుతున్నావా అంటూ మనవారు ఆట పట్టిస్తుంటారు. కానీ సినిమా రంగంలో కథలే చెప్పాలి, దాన్ని అందంగా చెక్కగలగాలి. కథ కథ కంగు దిగదీసి మింగు అనే పొడుపు కథను వినే ఉంటారు. కథలను లాగేసుకుని మింగేసే జనాలు ఇక్కడ ఎక్కువే. సాధారణంగా దయ్యాలు శ్మశానంలో తిరుగుతాయి అన్నది జనాల నమ్మకం. సినిమా రంగంలో మాత్రం ఈ దయ్యాలు చాలా ఎక్కువ. వీరిని ఘోస్టులు అంటూ ఉంటారు. అవకాశాలు దొరకని వారు ఘోస్టులుగా మారిపోయి ఈ కథల కార్ఖానాల్లో పనిచేస్తూ ఉంటారు. అంతెందుకు, కథ రాయలేకపోతే లేదా రాయించలేకపోతే కోడైరెక్టర్ కూడా ఎప్పటికీ డైరెక్టర్ కాలేడు. అందుకే టాలెంట్ హంట్ ఉండాల్సిందే. కథ తయారైంది, దాన్ని సినిమాగా వండాలంటే మంచి మాస్టర్ కూడా కావాల్సిందే. సినిమా అనేది సక్సెస్ వెంటే పరుగులు తీస్తుంది. ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టి వేరే దారి ఎందుకు వెతుక్కుంటుంది? కథల కోసం అందరూ ఇప్పుడు ఒకే దారి ఎంచుకుంటున్నారు. కథ రాయగలిగే సత్తా లేకపోతే కొరియన్ సినిమాలు ఉండనే ఉన్నాయి. ఓ కొరియన్ సినిమా చూసి పారేసి దాన్ని తెలుగీకరించేస్తే మంచి సినిమా రెడీ. డైరెక్షన్ చేసే సత్తా లేకపోయినా కథ ఉన్నవాడు డైరెక్టర్ కావడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ సమస్యలన్నీ బాగా తెలిసిన డైరెక్టర్లు ఈ కథల కార్ఖానాలు తెరిచారు. వీటికి తమాషా అయిన పేర్లు కూడా పెట్టేశారు. సక్సెస్ హ్యాజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ అంటారు. సినిమా రంగానికి ఈ మాట అక్షరాలా వర్తిస్తుంది. ఇక్కడ సక్సెస్ తప్ప ఇంకోటి ఏది మాట్లాడదు. కథలో ఒక కొత్త పాయింట్ ఉంటే చాలు, దాన్ని హృదయానికి హద్దుకునేలా తీయగలిగితే 100 కోట్లు వసూలు చేసేయొచ్చన్నది ఇటీవల వచ్చిన ఉప్పెన నిరూపించింది. ఈ కథ సుకుమార్ రేటింగ్స్ అనే కార్ఖానాలో తయారైంది. ఇలాంటి కథను తనే తెరకెక్కించాలని కూడా సుకుమార్ అనుకోలేదు. తన శిష్య బృందంలో బుచ్చిబాబు సానాని దర్శకుడిగా ఎంచుకుని బాధ్యతలు అప్పగించారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇటీవల అనేక విజయాలను అందించి అగ్రస్థాయికి చేరిన అనిల్ రావిపూడి కూడా తక్కువేం తినలేదు. తన దగ్గర ఉండే ఎస్ కృష్ణ అనే అతను రాసిన కథ బాగా నచ్చి అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించి గాలి సంపత్ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడం కూడా మన సినిమా రంగంలో జరుగుతుంది. దర్శకుడు కె రాఘవేంద్రరావు ప్రోత్సహించకపోతే ఎస్ఎస్ రాజమౌళి గురించి మనకు తెలిసేది కాదు కదా. అలాగే కె విజయభాస్కర్ అనే దర్శకుడు కూడా తన దగ్గర రచయితగా పనిచేసిన త్రివిక్రమును ప్రోత్సహించారు. కాకపోతే ఇలాంటి ప్రతిభావంతుల వల్ల ఆ దర్శకులు లాభపడుతున్న సందర్భాలు కూడా అనేకమున్నాయి. సుకుమార్ రైటింగ్స్ మొదటిసారిగా కుమారి 21F అనే సినిమా చేసింది. ఆ తర్వాత దర్శకుడు ఉప్పెనే చిత్రాలు ఆకోవలోనే వచ్చాయి. దర్శకుడు గుణశేఖర్ కూడా గుణ టీం వర్క్ ప్రారంభించారు, కానీ ఆయన సరైన విజయం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ బ్యానర్లో ఆయనే సినిమాలు నిర్మించి రిస్క్ చేయడానికి కూడా వెనకాడ్డం లేదు. ఇంతకుముందు రుద్రమదేవి చేసినా ఆయన ఇప్పుడు శాకుంతలం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకోవాలి. పూరి కనెక్ట్స్ పేరుతో పూరి జగన్నాథ్ చార్మీతో కలిసి ఓ సంస్థను నెలకొల్పారు. అది ఎలాంటి కనెక్ట్సో తెలియదు, కానీ ముఖ్యంగా కథల విషయంలో మాత్రం మంచి ఫలితాలే ఇస్తోంది. పూరి, చార్మి కెరీర్లు వేర్వేరుగా ప్రారంభమైన పూరి కనెక్ట్స్తో దగ్గరయ్యారు. జ్యోతిలక్ష్మి సినిమాతో కలిసి ముందుకు సాగారు. పూరి కనెక్ట్స్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉందని చెప్పొచ్చు. ఇస్మార్ శంకర్ రాకముందు ఎవరూ వీరిని అంతగా పట్టించుకోలేదు. ఈ రంగంలో సక్సెస్ తప్ప ఇంకోటి మాట్లాడదు అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి కూడా ఈ సక్సెస్ చాలా వరకు ఉపయోగపడింది. పూరి కనెక్ట్స్ నుంచి వచ్చిన కథే లైగర్ కూడా. పూరి, చార్మి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతోంది.
మున్ముందు ఈ దర్శకుల కార్ఖానాలు మరింత బిజీ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇది ఈనాటి లియో వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.